పార్టీ అభ్యర్థి విజయంగా తీకొట్టడానికి బీజేపీ క్యాడర్ సరిపోదు. అది ఒక టీడీపీకి సాధ్యం. విశాఖపట్నం ఈవేళ నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ విశాఖపట్నంలో మీ పెళ్ళో చెల్లో మీ భార్య తప్ప విశాఖపట్నం చీతకి ఏ అభ్యర్థి లేదని మనం ప్రశ్నిస్తున్నాను. అంటే కేవలం మీ ఆస్తులు వందలాది ఎకరాల ఆస్తులు కాపాడకుండా కోసం విశాఖపట్నాన్ని మీ వాళ్ళు పంపిస్తారు తప్ప రేపు విశాఖ నుంచి ఏం చేస్తారు అడుగుతున్నారు. నిన్న కాకమన్నా ఎన్టీఆర్ కూతురు వచ్చింది విశాఖ చేస్తా వేరే చేయాలి. రేపు బీరోజంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ వేళ జరగబోయి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం జరగబోయి ఈ పోరాటంలో నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయానికి ధర్మానికి ఎడమ జరుగుతుంది. ఈ పోటీలో వైఎస్ఆర్ పార్టీని ప్రజలు గుర్తు చెప్పని పిలిపిస్తున్నారు. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పదవి కోసం ముఖ్యమంత్రి పదవి కోసం వస్తారు తప్ప ఇంకోటి కాదు చెప్తున్నారు. ఇటీవల చూస్తే ఒక టీవీ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఛానల్ సాక్షి టీవీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు వెలుపోటు పడిచారని చెప్పి తెగ ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఈవేళ ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే లక్ష్మీభారతి ఎంత మంది ప్రశ్నిస్తారు. ఆమె నీతి తప్పి సిగ్గు లేక జగన్ పక్షం చేరింది. ఎన్టీ రామారావు కాంగ్రెస్ లో ఎదిరించారు. తెలుగు వాక్కులో ఎన్టీఆర్ ఎదురు నిలబెడితే తెలుగు జాతి ప్రతిష్ఠని ప్రపంచాలు చాటిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఈ రాష్ట్రం తిరిగి అభివృద్ధి సాధించాలన్నా ప్రగతిభావం సాధించాలన్నా అది ఒక చంద్రబాబుకి సాధ్యం. ఎందుకంటే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర దశ దిశ తెలిసిన వ్యక్తి వస్తేనే మన ప్రతిత్వం, లేకపోతే మన రాష్ట్రం మనో బీగారు అయిపోతుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పార్టీలో మొత్తం అవినీతి పనులు ఉదాహరణ తీసుకుందాం అంటే జగన్మోహన్ రెడ్డి 16 జైలులో ఉంటా ఒక డీజీపీ స్థాయిలో దినేష్ రెడ్డి కొమ్ము కాశారంటే సిగ్గు అమలు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో విఐపీ కల్పించారు దినేష్ రెడ్డి గారు. ఈవేళ దినేష్ రెడ్డి గారు ఒక డీజీపీ స్థాయిలో ఉండి జగన్తో చీ కలిపారంటే ఎంత భ్రష్టు పడిపోయిందని మనం చేస్తున్నారు. ఈవేళ దినేష్ రెడ్డి లాంటి వ్యక్తిని నిజంగా అలాంటి వ్యక్తి ఆశ్చర్యం చెప్పుకోవడం డిమాండ్ చేస్తున్నాం సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు నీతి లేదు న్యాయం లేదు ఒక ప్రథమ స్థానంలో ఉండి పోలీస్ డీజీపీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కొమ్ము కాశారంటే ఇది కూడా దౌర్భాగ్యం కొట్టి. అలాగే ఇంకోటి కూడా మనం చేస్తున్నాం, ఈవేళ బీజేపీలో కూడా అభ్యర్థులు కూడా సరైన అభ్యర్థులు పెట్టడం లేదు. ఈవేళ నార్త్ లో విష్ణు కుమార్ రాజు కాకుండా ఎవరు పెట్టా ఆ పార్టీ పోతాం అమలు చేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ఫేమ్ తో గెలిచేద్దాం కళ్ళకంటున్నారు. అభ్యర్థి సరైన అభ్యర్థి అయితే మాత్రమే బీజేపీ గెలుస్తుంది తప్ప నరేంద్ర మోడీ ఫేమ్ కొంతవరకు పనిచేస్తుంది. అభ్యర్థుల మీద డిపెండ్ అయ్యి ఉంది. అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నేను సవాల్ చూస్తున్నాను, నువ్వు నిజంగా రాయలసీమ పులి పెట్ట అనుకుంటే విశాఖపట్నంలో చర్చలకి రమ్మని చెప్పి సవాల్ చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు కేవలం తండ్రి పేరు అడ్డం పెట్టుకొని తండ్రి చనిపోయిన 24 గంటల్లో నువ్వు సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి పాటుపడ్డావు తప్ప ప్రజా సంక్షేమం పాటుపడలేదు. నీకు ఏ మాత్రం సిక్కుంటే వైజాగ్ రా, చూద్దాం ఫేస్ టు ఫేస్ సవాల్ చెప్తాను.